नमस्ते वेलकम टू वैरल डिबेट इक तेलंगाना लो मरोकसारी मत राजकीय चर्च नडुस्तुंदी दीनिकि संबंधी एवैते निन्न स्पेरो संस्थकु संबंधी बौद्ध स्तूपं वद्द चेसिन प्रतिज्ञ उंदो इप्पुडु दानि मीद बीजेपी अदे विधंगा वीएचपी लीडर्लु पेद्द एत्तुन निरसन व्यक्तं चेस्तुन्नारु अयिते स्पेरो ప్రతిజ్ఞ నేపథ్యంలో హిందూ దేవుళ్ళు నమ్మడం హిందూ దేవుళ్ళు పూజించడం చేయకూడదు చేయము అన్నట్టు ప్రచారం చేస్తున్నారు అయితే ఈ సభలో స్పేరోస్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ కుమార్ కూడా ప్రతిజ్ఞ చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెలువెత్తున్నాయి ఈ దేంశానికి సంబంధించి ఈ రోజు వైరల్ డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సామకృష్ణారెడ్డి గారు విహెచ్పి లీడర్ స్టూడియోలో ఉన్నారు అదేవిధంగా యమునా పాఠక్ గారు బీజేపీ లీడర్ స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి జగన్ గౌడ్ గారు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ అదే విధంగా పులికవతి గారు స్పేరోస్ టీచర్ స్టేట్ ప్రెసిడెంట్ మరికొద్ది సేపట్లో జూమ్లో జాయిన్ అవుతారు కృష్ణారెడ్డి గారు నమస్తే ఏంటి ప్రధానంగా ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆ ప్రతి స్పేరోస్ చేసిన ప్రతిజ్ఞకు సంబంధించి ఏమంటారు హైందవ సోదర సర్వే మా హిందూ పతితో భవేత్ మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానత హిందువులందరూ సమానమే హిందువులను రక్షిస్తాం దానికోసం విశ్వ హిందూ పరిషత్ పోరాడుతూ ఉంది ఇక్కడ మనం చూస్తూ ఉంటే స్వైరస్ ఇవాళ ఒక్కరోజు మీరందరికీ కూడా భౌతికంగా లేదా మనకు ఒక సాక్ష్యాధారాలతో దొరికిపోయిన సంస్థ వాళ్ళు అంతకుముందు గత 6 సంవత్సరాల నుంచి ఇవి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు మేము వారిని వాళ్ళ చర్యలన్నిటి కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం మనం ఖండిస్తున్నాం వారిని గురించిన అన్ని రకాలమైనటువంటి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి వాళ్ళు జాతి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు ఇదే స్వైరో సంస్థ వాళ్ళకు అసలు వాళ్ళు పుట్టింది దేనికోసం అండి వాళ్ళు విద్యా వ్యవస్థలో ఆయనకు అర్హత లేని పోస్ట్ అది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాల్సిన పోస్ట్ గురుకులాల కార్యదర్శిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి దాంట్లో ఐపిఎస్ ఆఫీసర్ ఈయన ఎందుకు వచ్చిండో అనేది ఈయనకు తెలవాలి కేసీఆర్ గారికి తెలవాలి కేసీఆర్ గారు ఈయనను ఎందుకు ఇంకా 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక ప్రభుత్వ అధికారి అదే హోదాలో కొనసాగడం రూల్స్కు విరుద్ధం ఆ 3 సంవత్సరాలు దాటింది మళ్ళొకసారి 3 సంవత్సరాలు దాటింది 6 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా పదవి నుంచి వదులుతలేడు ఆయనే దీని ఈ పోస్ట్ను అడ్డంగా పెట్టుకొని ఈ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే మనకు తెలుసుగా దాదాపు ప్రైవేట్లో అయితే కొంత ధనబలం ఉన్నవాళ్ళు లేక కొంచెం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకి పోతారు ఇక్కడ మిగిలిన వీళ్ళందరినీ కూడా అంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళు లేదా అనగారిన వర్గాలు లేక వాళ్ళ భాషలో చెప్తే కనుక తాడిత పీడిత వాళ్ళందరూ ప్రజలందరూ కూడా చదువుతున్నటువంటి గురుకులాల్లో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మత మార్పిడి చేస్తున్నాడు అనేది ప్రధానమైన మా అభియోగమైనది మేము చేస్తున్న అభియోగం మేము వారి చర్యలను ఖండిస్తూ ఏం చెప్తామంటే మీకు గనుక ఒక మత స్వేచ్ఛ కావాలనుకుంటే మీరు చేస్తున్న ఉద్యోగము లౌకికమైన ఉద్యోగం మీరు అక్కడి నుంచి ఏ మతానికి సంబంధించిన మతపరమైన వ్యాఖ్యలు చేయకుండా అసలు మతాలకు మీకు సంబంధం లేకుండా విద్యలో అభ్యున్నతి చేయవలసిన కార్యక్రమాలు అంటే అవి చేయండి కానీ ఈ హిందూ దేవీ దేవతలు మేము నమ్మము రాముడు కృష్ణుడు మాకు నమ్మకం లేదు శ్రాద్ధకర్మలు చేయము ఇవన్నీ చేయము అనుకుంటా వీళ్ళు బయటకు వచ్చి నేను మనకు ఆ వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళు ఆయన అంటే ఆయన లోపల ఉన్నటువంటి నైజం ఎట్లాంటిదంటే 2015 and 16 దీనికి గురుకులాల్లో అప్లికేషన్లు ఇస్తున్నారనమాట ప్రవేశ పరీక్షకు వాళ్ళ అర్హత ఈయన నిర్ణయించిండు విద్యాశాఖ మంత్రి ఏం చేస్తారు ఏమో కన్వర్టెడ్ క్రిస్టియన్ కాలం తీసుకొచ్చి ఆ కన్వర్టెడ్ క్రిస్టియన్ కూడా ఒక 5% పెట్టిండు ఆయన కన్వర్ట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంకా క్రిస్టియన్ ఏంటిది కన్వర్ట్ అయినాక నీకు ఎస్సీ నీకు ఇది ఎట్లా వస్తుంది రిజర్వేషన్ ఎట్లా వస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పరమ పూజనీయులు వాళ్ళు హిందూ మతంలో అణగారిన వర్గాలు లేకపోతే అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న వాళ్ళు లేదా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు వాళ్ళని ఉద్ధరించడానికి తీసుకొచ్చిండు కానీ మీలాంటి దగుల్బాజీ పనులు చేయడానికి లేకపోతే ఇంకో దాన్ని అడ్డం పెట్టుకొని మత మార్పులు చేయడానికి తీసుకురాలేదు ఇది వాళ్ళ వెబ్సైట్లో కూడా కనిపిస్తుంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా రిజర్వేషన్ పెడతాడు ఆయన ఇప్పుడు నిన్న చేసినటువంటి మనం ఒకటి చూస్తే కనుక మేము దేవీ దేవతలను నమ్మము రాముని నమ్మం కృష్ణుని నమ్మం ఇవన్నీ కూడా ఎడమచెత్తం చేపిస్తాడు ఆయన దాని తర్వాత మరి ఎందుకు మరి రాముడు కృష్ణుని నమ్మనప్పుడు అల్లాను జీసస్ను నమ్మను ఎందుకు ఆయన ప్రతిజ్ఞ చేయించలేదండి ఇది కాదా హిందూ మతం మీద కుట్ర కాదా ఈయన ఈ కుట్రలో భాగంగానే మత మార్పిడిని ప్రోత్సహిస్తుంటాడు ఈయన ఒక్కని వల్ల కాలేదు ఇది ఇదంతా కూడా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న కుట్ర జిగ్నేష్ మేవాని వస్తాడు ఈయన రహస్యంగా కలుస్తాడు ఈ జేఎన్యూ నుంచి కన్యాకుమార్ రహస్యంగా కలుస్తాడు ఇక్కడున్న కంచాయిలే కలుస్తాడు మనము సరిపల్ల రాజేష్ కలుస్తాడు వీళ్ళందరూ కూడా మత మార్పిడి చేసే కుట్రలో భాగంగా
దేశ జాతీయ సమగ్రత విధానానికి అడ్డంకిగా నిలుస్తున్నారు. వీళ్ళు ముమ్మాటికి దేశద్రోహ శక్తులందరూ కూడా ఒక చోట అయినాయి. దానికి ఒక అధికారికంగా ఒక ముసుగేసుకున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తక్షణమే ఆయనను విధుల నుంచి తొలగించాలి. వీళ్ళని ఖండిస్తూ ఉన్నాం. ఈయన ఆరేళ్ల నుంచి కూడా ఇదొకటి పోస్ట్ లో ఉన్నాడు. దయచేసి సీఎం గారు ఫామ్ హౌస్లోకి వెళ్ళి నిద్రకి లేచి రావాలి. అట్లనే సవితా ఇంద్రారెడ్డి గారు మీ విద్యాశాఖలో ఏం జరుగుతుందో మీరు కొంచెం గ్రహించాలని మేము కోరుతా ఉన్నాం. రైట్. ఎమ్మెల్యే గారు అంటే మొత్తం ఘటనకు సంబంధించి హిందువుల మీద విమర్శల నేపథ్యంలో హిందువుల్ని టార్గెట్ చేస్తూ చేసిన మీరు అంటున్నారు. అంటే ఒక మరోపక్క పేదరికాన్ని నిర్మూలించడానికే స్పీరోస్ పనిచేస్తుంది, ఇక్కడ కుల మతాలకు అతీతంగానే స్పీరోస్ పనిచేస్తుందని వాళ్ళు అంటున్నారు. ఒక మనిషి ముందుగా ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ ఏంటంటేనండి, ఆర్థిక స్వాతంత్రం వేరు, మనం అనుసరిస్తున్న ధర్మాన్ని అనుసరించే ఒక స్వాతంత్రం, రిలీజియస్ ఫ్రీడమ్ వేరు, అది పూర్తిగా వేరు, అది మన వ్యక్తిగతం. ఇంకొకటి ఏంటంటే, ఎనీ స్టేట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎనీ పర్టికులర్ రిలీజియన్, అది మనకు ఫండమెంటల్ రైట్. అది మన కాన్స్టిట్యూషన్, వారు చెప్తున్న కాన్స్టిట్యూషన్ ఏర్పడిన తర్వాతనే ఎవరికి కూడా హక్కు లేదు, ఎవరి యొక్క రిలీజియస్ ఫ్రీడమ్ని, ప్రతి ఒక్క వ్యక్తిగత రిలీజియస్ ఫ్రీడమ్ హరించే హక్కు లేదు, విమర్శలు చేసే హక్కు కూడా ప్రధానంగా లేదు. ఏవైతే వారు ఈరోజు బహిరంగంగా చెప్తున్నారో అది పూర్తిగా కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి వారు చెప్తున్నవారు ఈ ప్రథమంగా ఎలా తెలుసుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదు. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి ఈ స్థానాల్లో ఉన్నారు అంటే నిజంగా శోచనీయమండి, చాలా బాధ కలుగుతోంది. ఇంకొకటి ఏంటంటే, మీరు చూస్తుంటే ఈ గురుకుల పాఠశాల కార్యదర్శి ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారో, వీరికి ఏళ్ళ తరబడి ఒకటే డిపార్ట్మెంట్, ఎలా ఉంటుందండి, బదిలీలు ఉండవు, ఏది ఉండదు. ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దీని వెనక వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది నేరుగా ముఖ్యమంత్రి గారి ఇంట్రెస్ట్ ఏంటి. అధికారుల నియామకాలలో ఇందాక కూడా మన పెద్దలు చెప్తున్నారు కదా, ఒక ఐఏఎస్ ర్యాంక్ హోదా ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన ఒక పోస్టును తీసుకెళ్ళి ఒక ఐపీఎస్ అధికారిని మీరు ఎలా కొనసాగిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏళ్ల తరబడి ఆల్మోస్ట్ క్లోజ్ టు 6 నుంచి 7 సంవత్సరాలు ఒకటే పోస్టులో వారు ఎలా కొనసాగుతారనేది ఒక ప్రశ్న. ఇంకొకటి, వారి వ్యక్తిగతం, ఈరోజు స్వేరో అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, అది వారి వ్యక్తిగతం. ఆ వ్యక్తిగత తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ గురుకుల పాఠశాలల్లో వారు ఎలా చెప్పగలుగుతున్నారు, ఎలా చెప్పిస్తున్నారు, ఇది ఎక్కడ సోద్యం, ఇది ఎక్కడ సోద్యం నాకు అర్థం కావట్లేదు. ఇజంట్ ఇట్ రియల్లీ అన్లాఫుల్? ఇది లాక్ అగేన్స్ట్, కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్. మరి దీనికి ప్రభుత్వము అన్నీ చూస్తూ చేతగాని ప్రభుత్వంలో ఎందుకు వీళ్ళు, ఎందుకు చిన్న చిన్న పిల్లల మనసుల్లో, లేత మనసుల్లో మీరు విషబీజాలు నూరుతున్నారు? ఈ లోకా సమస్తం సుఖినో భవంతు అంటుంది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటేనే ఇటర్నల్ డ్యూటీ, నువ్వు ఎలా మెలగాలి, ఎలా బతకాలి, నీ జీవిత నడవడిక ఎలా ఉండాలి, కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తుంది సనాతన ధర్మం. ఇది మన ధర్మం చెప్పేది. ఎవరిని ఎప్పుడూ ఎక్కడా దూషించలేదు. ఈరోజు మీరు చూడండి, అలాంటి పరిస్థితే ఉంటే భారతదేశంలో ఇంతమంది ఇలా ఉండరు. మనం రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఏర్పడిన తర్వాత కూడా ఎక్కడ కూడా సెక్యులర్ అనే పదం ఎందుకు, మరి ఆ రోజు అంబేద్కర్ గారు కానీ ఆ ఎంత కాన్స్టిట్యూషన్ నిర్మాణంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరు కూడా ఎందుకండి సెక్యులరిజంని ఆ రోజు దాన్ని జత చేర్చలేదు? ఎప్పుడు చేర్చబడింది ప్రియామబిల్లో? 1976 సంవత్సరంలో కదా సెక్యులర్ అనే పదాన్ని తీసుకొచ్చారు. అంటే 1976 అప్పుడు కదా తీసుకొచ్చింది. మరి ఎందుకు రాజ్యాంగం రాసిన రాజ్యాంగం రాసిన ఆ కర్తలే ఎందుకు మరి ఈ పదాన్ని ఎందుకు చేర్చలేదంటారు అప్పుడు రాసినప్పుడు? అంటే వాళ్ళకి తెలియదా, సంపూర్ణ నమ్మకం లేదా? హిందుత్వం అన్నా సనాతన ధర్మం అన్నా కూడా అందరినీ కూడా హత్తుకుని, ప్రజలందరినీ హత్తుకొని, అన్నిటికీ అతీతంగా కులానికి, మతానికి, అన్నిటికీ, వర్ణానికి, అన్నిటికీ అతీతంగా హక్కును చేర్చుకునే గొప్ప మనస్తత్వం సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కరికి ఉందని ఆ రోజు రూపకర్తలకు తెలియదా? తెలుసు కాబట్టి కదా ఆ రోజు సెక్యులర్ అనే పదం వాడలేదు. తర్వాత 75, 76 సంవత్సరంలో ఎందుకు వాడబడిందో మీకు మాకు అందరికీ తెలుసు. కానీ ఆనాడు ఎందుకు రాయబడలేదు? మీరు సాక్షాత్ మీరు కాన్స్టిట్యూషన్ తీసుకున్నా మన రామాయణం ఉంటుంది, మన రామాయణం, భాగవతం, ఇవన్నీ కూడా పిక్టోరియల్ ఫార్మ్స్లో మన కాన్స్టిట్యూషన్, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ చూడండి మీరు. అంటే అప్పుడు వాళ్ళు అంబేద్కర్ గారు తెలియదంటారా, లేకపోతే ఆ కాన్స్టిట్యూషన్ నిర్మాణకర్తలు తెలియదంటారా? ఇవన్నీ ముందు తెలుసుకోవాల్సిన అవసరం రాజేంద్ర గారు ఉంది. అంటే ఇది ఒక ఫ్యాషన్. ఒక్క నిమిషం రాజేంద్ర గారు, ఇక్కడ ఏంటంటే ఆ స్థాయిలో ఉండి ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తూ అన్నిటికీ అతీతంగా మీకు కుల మతానికి సంబంధం లేకుండా మీ విధి నిర్వహణ చేయాల్సిన బాధ్యత ఒక ఐపీఎస్ అధికారిగా మీకు ఉన్నది. దాన్ని పక్కన పెట్టి ఈరోజు మత విద్వేషాలను ప్రజలలో, లేత మనసుల్లో, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసండి,
ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు చూపిస్తాను. ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఇది ఒక బుక్ చూపిస్తున్నా చూడండి. ఇండియా టెంపుల్స్ అని చూపి రాస్తున్నారు. ఇండియా టెంపుల్స్ అని చూపించి ఈరోజు ఎటువంటి చూడండి ఇక్కడ ఏం కనబడుతోందో తాజ్మహల్ కనబడుతుంది. ఒక సమాధిని చూపిస్తూ ఒక బుక్ పైన ఒక సమాధిని చూపిస్తూ ఇండియా టెంపుల్స్ అని వీళ్ళు రాయడం జరిగింది. దీని పక్కన చూడండి ఇది ఓపెన్ చేస్తా మీరు చూస్తుంటే ఇవి మన భారతదేశం టెంపుల్స్ అని ఈరోజు రాస్తున్నారు. ఫస్ట్ పేజ్లో చార్మినార్ కనబడుతుంది. చార్మినార్ కనబడుతుంది. విదేశాల్లో కూడా ఈ సంస్కృతి వస్తుంది అంటే ఇందాక వక్తలు చెప్తున్నట్టుగా చూడండి ఇవన్నీ ఏమిటండి ఇవ ఇండియా టెంపుల్స్. ఈరోజు ఎంతటి సంస్కృతి ఎంత విష సంస్కృతి మన ధర్మం పట్ల ఎటువంటి అటాక్ జరుగుతుంది అనేది మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. ఇది ఆన్లైన్లో బుక్ చేసి తీసుకొచ్చా. ఇండియా టెంపుల్స్ అంటే ఏ టబ్బా తాజ్మహల్ ఉందని చూస్తే మీరు చూస్తే ఇది ఈ బుక్లో ఇవన్నీ చూడండి ఇవి ఇదా ఇది ఒక చాప కింద నీరుగా ఈరోజు పూర్తిగా కూడా మన సంస్కృతి మీద ఒక దాడి జరుగుతుంది అనుకోవచ్చు. కొంతమంది కాలర్స్ చూస్తున్నా ఎవరైనా చూస్తున్నా కూడా మొన్న కూడా అన్నారు బీజేపీ అంటేనే మాట్లాడతారు లేకపోతే విశ్వ హిందూ పరిషత్ మాట్లాడతారు. కాదండి, ప్రతి హిందువు సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కరు కూడా మన ధర్మం పట్ల దాడి జరుగుతుంటే మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది, దాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటారా, ఈరోజు ఇన్ని వేల సంవత్సరాలు మన ధర్మం ఇలా ఉంది, ఇంత పటిష్టంగా ఉంది, ఉంటుంది, ఆ చంద్ర తరార్కం ఉంటుంది. ఈ ధర్మం ఉంది ఉంటుంది అంటే సమానత్వం, ఈక్వాలిటీ, సమన్యాయం ఇవన్నీ కూడా మన ధర్మం పాటిస్తాం కాబట్టి. కవిత గారు జాయిన్ అయ్యారు. కవితతో మాట్లాడదాం. స్పేరోస్ టీచర్స్ స్టేట్ ప్రెసిడెంట్ కవిత గారు నమస్తే. చాలా ప్రశ్నలు వెలువెత్తున్నాయి. అసలు ఆ స్పేరోస్ సిద్ధాంతం ఏంటి? అందరికీ జై భీమ్ అండి. నా పేరు కవిత. నేను స్పేరో టూ టీచర్స్ కోఆలియేషన్ వైస్ ప్రెసిడెంట్ ని. ఇప్పుడు ఇంతకు ముందు మనకి ఇక్కడ మాట్లాడిన ఇద్దరు వక్తలకు మాటలు విన్నాము. సో నేను వాళ్ళ మాటల్లోని కొన్ని పదాలను కోట్ చేసే ముందు నేను కొంత క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. నిన్నటి సభ గురించి, భీమ్ దీక్ష అనేది ఒక జ్ఞాన దీక్ష అండి. భీమ్ దీక్ష అనేది ఏ మత మార్పిడిని ప్రోత్సహించేదో, కుల వివక్షల్ని మత కలహాల్ని రేపేదో కాదు. భీమ్ దీక్ష అనేది ఒక జ్ఞాన దీక్ష. కొన్ని వందల వేల సంవత్సరాలుగా అణిచివేయబడుతున్న అణగారిన వర్గాల పిల్లలు, అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా పేద వర్గాలు విద్యని ఊతంగా చేసుకొని అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో మొదలు పెట్టిన ఒక దీక్ష. చేస్తాను. ఇది కేవలం అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అనే మూడు అంశాల్లో వివిధ వర్గాల అభివృద్ధిని పెంపొందించడం కోసం తీసుకునే దీక్ష. ఈ దీక్ష ప్రతి సంవత్సరం మార్చి 15 మాన్యవర్ కాంశీరామ్ జయంతి నుంచి April 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు జరుపుకుంటాము. అట్లా ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఇనాగ్రేషన్ మీటింగ్ అనేది చేసుకుంటాము. అదే విధంగా ఈ సంవత్సరం అత్యంత ప్రాచీనమైన బౌద్ధ క్షేత్రం ధూళికట్టలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా అక్కడ ఒక నిమిషం అండి, నేను మూడు అంశాలు క్లారిఫికేషన్ ఇస్తాను. నేను డిబేట్ జోలికి పోను. అక్కడ ఆ జరిగిన ఆ మీటింగ్ లో చాలా మంది వక్తలు వచ్చి మాట్లాడారు. అట్లాంటి వక్తల్లో ఒక కుటుంబము, ఇదివరకు బౌద్ధం యొక్క ప్రాశస్త్యాన్ని ప్రచారం చేసే ఒక కుటుంబం కూడా ఆ వేదిక మీద మాట్లాడడం జరిగింది. వాళ్ళు బౌద్ధంలో ఉండే వివిధ రకాల నీతి సూత్రాలని, న్యాయ సూత్రాలని, బౌద్ధంలో ఉండే ప్రముఖమైన విషయాలను చెబుతూ ఒక బౌద్ధ వందనం చేస్తూ వాళ్ళ అలవాటు ప్రకారం 1956 అక్టోబర్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మతాన్ని వీడి బౌద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఆయన అదే వేదికగా ఆయన అనుచరులైన 600,000 దళితులకు ఆయన బౌద్ధాన్ని ఇవ్వడం జరిగింది. ఆ బౌద్ధం ఇస్తున్నప్పుడు ఆయన ఏవైతే 20 సూత్రాలను ప్రతిజ్ఞగా చేయించిందో వాటిని ఆ కుటుంబం అలవాటుగా అక్కడ చెప్పడం జరిగిందండి. అది ఆ కుటుంబం చెప్పిన దానికి ఆ స్వేరోస్ నెట్వర్క్ కి గాని, ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు గాని, ఆ మీటింగ్ లో ముఖ్య అతిథిగా ఉన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి గాని ఎటువంటి సంబంధం లేదు. ఇది వాస్తవం అండి.
అటువంటి ప్రతిజ్ఞలు చేస్తున్నా సరే ఈ ప్రవీణ్ కుమార్ గానీ లేకపోతే స్పేరో సంస్థ ప్రతినిధులు కానీ దాన్ని ఖండించకుండా ప్రతిజ్ఞలో పాల్గొన్నారు, అది వాస్తవం కదా? లేదండి, లేదండి, ఖండించారండి, ఖండించారు. వెంటనే స్వేరోస్ నెట్వర్క్ కరీంమడి కరీంనగర్ జిల్లాకి చెందిన నాయకులు, అదే విధంగా ఒక బీజేపీ స్వేరోలో ఉండే ఒక బీజేపీ నాయకుడు కూడా అదే వేదికలో సభాముఖంగా దాన్ని ఖండించడం జరిగిందండి. ఆ వేదిక మీద ఏవైతే ఇంతకుముందు చెప్పిన విషయాలునే వాటికి మాకు సంబంధం లేదు, స్వేరో నెట్వర్క్ కులాలకు మతాలకు అతీతంగా పేద వర్గాల అభ్యున్నతి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా ఉంది అని చెప్పి అక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగిందండి. ఆ వెంటనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో గారు ఆయన ప్రసంగంలో కూడా, మీరు ఆయన ప్రసంగం కూడా చూస్తే మీకు అర్థమవుతుంది, ఆయన కూడా అదే చెప్పిండు. కానీ ఇక్కడ స్పేరో సంస్థ అనేది హిందువులకు వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆ స్పేరో ఒక సంస్థని, ఒక స్వచ్ఛంద సంస్థను తీసుకొచ్చి గురుకులాల మీద, గురుకులాలు ఉన్న విద్యార్థుల మీద అరుద్దుతున్నారు. ఆ స్పేరో నినాదాలు కానీ, స్పేరో ఉన్న సిద్ధాంతాలను కానీ గురుకులాల్లో వాడాల్సిన అవసరం ఉంది. అయితే ఒక జాతీయ గీతాన్ని కూడా పక్కన పెట్టి స్పేరోకి సంబంధించిన ఒక సాంగ్ని ఇక్కడ జాతీయ గీతం కానీ పాడించడం, దాన్ని అవలంబించడం ఎందుకు, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? కవిత గారు, ఇక్కడ రెండు ఉమ్మడి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో. మీరు ఏ గురుకులంలోకి వెళ్ళి ప్రార్థన సమయంలో చూసినప్పటికీ మీకు అర్థమవుతుందండి, ఎక్కడ యాజ్ అ టీచర్ చెప్తున్నాను, ఎక్కడ జాతీయ గీతాన్ని గాని, వందే మాతరం గాని, రాష్ట్ర గీతాన్ని గాని పక్కన పెట్టడం జరగదండి. వాటిని ముందుగా పల్లె వేసిన తర్వాత, వాటిని రిసైట్ చేసిన తర్వాతనే, భారతదేశ ప్రతిజ్ఞ చెప్పిన తర్వాతనే, ఆ తర్వాతనే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఏదైతే స్వేరో వందనం ఉందో ఆ స్వేరో వందనం చెప్తారండి. అది కూడా ఎందుకు అంటే సమసమాజ, మీరు ఇప్పుడు అంటున్నారు కదా మేడం అన్నారు ఇందాక, సమసమాజ సమానత్వము, అందరిని అక్కన చేర్చుకోవడం అని, దాన్ని కోసం మహనీయులు ఎవరైతే పాటుపడ్డారో వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలను గుర్తు చేసుకోవడమే ఆ స్వేరో వందనం యొక్క ఉద్దేశం అండి. దాంట్లో కూడా ఎక్కడ మతాన్ని కించపరుస్తూ గాని, కులాలను ఎత్తి చూపుతూ గాని దాంట్లో మీరు సరస్వతి అన్ని ఓపెన్ అండి, మనకి చెప్తా ఉన్నాను, అన్ని చోట్ల మనకి అన్ని వినబడతాయి, కనబడతాయి. కవిత గారు, కవిత గారు ఒక సూటి ప్రశ్న, సూటి ప్రశ్న. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని చెప్పేసి కొన్ని ఏళ్ళగా చదువుతూ వస్తాము. అట్లాగే సరస్వతీదేవి అసలు సరస్వతీదేవి కాదు, సావిత్రిబాయే మాకు నిజమైన సరస్వతీదేవి, ఈవిడ కాదు అని చెప్పేసి ఇన్ని చోట్ల మీరు నినాదిస్తున్నారు. రెండవది, మీకు స్వేరో మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, మీరు ఇవన్నీ కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? మీరు విద్య, ప్రభుత్వం ఏది నిర్దేశించిన విద్యను విద్య నుంచి చెప్పకుండా మీరు ఎందుకు పిల్లల్ని పక్కదారులు నడిపిస్తున్నారు? అది మీకు అనవసరమైన విషయం ఎందుకు అనిపించట్లేదు? రెండవది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి అక్కడ రిజర్వేషన్ లేదు, మీరెందుకు కొత్తగా మీ స్వేరో ద్వారా, మీ సుప్రీం స్వేరో మీరు ఇందాక అనుకుంటున్నారు కదా, మీరు నడిపించుకోదలుచుకుంటే 5% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చినారు? మూడో ప్రశ్న, స్వేరో అనుకుంటే మీరు చేయదలుచుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి మీరు బయటకు వచ్చి ఒక రాజకీయ పార్టీ గానో లేకపోతే ఒక ఉద్యమ సంస్థ గానో మీరు బయటకు వచ్చి చేసుకోండి, కానీ మేము ప్రజలు కడుతున్న పన్నుల నుంచి బయటకు వచ్చి అవి వాడుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే విమర్శలు, విమర్శలు మీరు సమాధానం క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఉందో, అంటే వాళ్ళు విమర్శిస్తున్న స్పేరోకి సంబంధించి కొన్ని అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొన్ని అసంఘటిత కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా స్పేరో పనిచేస్తుందన్నారు, దాన్ని క్లారిఫై చేయాల్సింది మీరేగా. వై రైట్, 1 మినిట్. జగన్ గారు నమస్తే అండి. కవిత గారు, ఈ క్వశ్చన్ స్ట్రేట్ ఫార్వర్డ్ మీకండి. రైట్, నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో ఆయన ట్విట్టర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పెట్టినరు, కానీ నేను ఒక్కటి క్వశ్చన్ చేయదలుచుకున్నా, స్వేరోకున్న శాంటిటీ ఏంది? స్వేరో అసలు గురుకుల వ్యవస్థ, గురుకుల వ్యవస్థ అనేది అతి ప్రాచీన కాలం నుంచి ఉన్నది. ప్రాచీన కాలంలో గురుకుల ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ గురుకుల సిస్టంలో చదువుకునే వాళ్ళు. ఇప్పటి నుంచే లేదు, అంబేద్కర్ గారు చెప్పిన సామాజిక న్యాయం, గురుకుల విధానం పురాతనకు సంబంధించిన గురుకుల విధానంలో ఉండేది. అక్కడ అగ్రవర్ణాల పిల్లలైనా, పేద పిల్లలైనా, బీసీల పిల్లలైనా పనులు చేసిన తర్వాతనే సాయంత్రం పూట టీచర్ కూర్చోబెట్టుకొని ఆ గురుకుల వ్యవస్థల చదువు చెప్పేవాళ్ళు. అటువంటి గురుకుల వ్యవస్థల ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాతనే గురుకుల వ్యవస్థ బాగుపడలేదండి. నేను చదువుకున్న టైంలో కూడా ఏపీఆర్ జేసీ, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, ఏపీఆర్ డిసి నాగార్జున సాగర్, సిల్వర్ జూబ్లీ కాలేజ్ కర్నూలులో ఉండే, అప్పుడు అయితే అక్కడ సీట్ రావాలి
రావాలంటే చాలా కాంపిటీషన్ ఉండేది. మేము ఎంట్రన్స్ రాస్తే సీట్ రాకపోయేది. ఈయన వచ్చిన తర్వాతనే ఎక్స్పోజర్ ఇచ్చుకుంటున్నాడు. ఈయన కావాలని ఒక ప్రైవేట్ ఫోర్స్ను పెట్టుకొని స్వేరకున్న శాంటిటీ ఏంది? దామోదర్ అనే స్వేరో నాయకుడు ఆదిలాబాద్లో హాస్టల్లో ఉన్న అమ్మాయిని, 9th class అమ్మాయిని రేప్ చేశాడు, కడుపు చేశాడు, ప్రైవేట్ రూమ్లోకి తీసుకెళ్ళి. అదేవిధంగా నల్గొండలో జరిగింది, అదేవిధంగా హైదరాబాద్లో జరిగింది. ఇట్లా స్వేరో ఆగడాలు అనేది మితిమీరిపోతున్నాయి. స్వేరోలకు ఎందుకు ఇవ్వాలండి కాంట్రాక్ట్? ఎవరైతే నాణ్యమైన వస్తువులు ఇస్తున్నారో హాస్టళ్లలో, ఎవరైతే నాణ్యమైన వస్తువులు సప్లై చేస్తారో వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వాలి. వాళ్ళు నాణ్యమైన వస్తువులు ఇచ్చే వాళ్ళు కాంట్రాక్ట్ లేదు, స్వేరోలో కాంట్రాక్ట్లు ఇవ్వండి. చిన్న చిన్న సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ ఏమున్నా కానీ హాస్టళ్లలో వీళ్ళు స్వేరోలకు ఇవ్వడం ఏంటి అంటే, దాంట్లో ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్, సిపిడబ్ల్యూ ఇచ్చే గైడ్ లైన్స్ ఏముండవా? వీళ్ళు ఒక ఇక్కడ జవహర్ నవోదయ ఉన్నా, కేంద్రీయ విద్యాలయం ఉన్నా, ఇక్కడ ఏదున్నా కానీ స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్స్పెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తలేదా? ఇదే విధంగా ఈ స్వేరోల యొక్క మితిమీరిన ఆగడాలు, టీచర్లు కూడా బాధితులు ఉన్నారండి. ఇలా స్వేరోకు సంబంధించిన కమిటీ వాళ్ళు వస్తే ప్రైవేటు వీళ్ళు ప్రోటోకాల్ పాటించాలి. వాళ్ళ హాస్టల్లోకి వీళ్ళు ఎస్సీ బీసీ హాస్టల్లోకి వస్తే వీళ్ళు ప్రోటోకాల్ పాటించాలి, వాళ్ళకి భయపడాలి, వాళ్ళకి కుర్చీలు వేయాలి, వాళ్ళకి మర్యాదలు చేయాలి, రాచమర్యాదలు చేయాలి. ఈ రకంగా టీచర్లను వేధిస్తున్నారు, అదేవిధంగా ప్రిన్సిపాల్ని వేధిస్తున్నారు. అన్ని రకాలుగా ఏదన్నంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతున్నది. ఇట్లా స్వేరో నెట్వర్క్ అంటే మీరు ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, అసలు స్వేరో ఏంది, స్వేరో యొక్క పనితనం ఏంది, మీరు ఏం అంబేద్కర్ ఆశయాలు చెప్తానంటే చెప్పండి. అంబేద్కర్ ఆశయాల పేరిట, అంబేద్కర్ గారి పేరిట ఈ కన్వర్షన్స్ జరుగుతున్నాయి. మీరు గతంలో కూడా సెంట్రల్ యూనివర్సిటీలో చూసాము, ఏఎస్ఏ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ అని పేరు పెట్టుకొని జాతి విద్రోహ కార్యక్రమాలు చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. ఇప్పుడు కూడా అదే అంబేద్కర్ గారిని రక్షణ కవచంగా, ఆయన జాతీయవాది, ఆయన ఒక వర్గానికో ఒక మతానికో దేనికో సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి. అంబేద్కర్ గారిని మేము గౌరవిస్తాం, సావిత్రిబాయి పూలేని గౌరవిస్తాం, అందరినీ మేము గౌరవిస్తాం. అటువంటి వ్యక్తులను కవచంగా పెట్టుకొని మీరు ఇవాళ మీ హిడెన్ చరణ్ గారు కామారెడ్డి నుంచి. హలో సార్, అందరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్తే. నమస్తే చరణ్ గారు. డిబేట్ కాసేపటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాలర్స్, వెదర్ ద ప్యానలిస్ట్ అండ్ ఎవ్రీవన్, బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని, వారిని, వారి ఆలోచనల్ని గౌరవిస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా గౌరవించాలండి. రాజ్యాంగ సృష్టికర్త, రాజ్యాంగ నిర్మాతగా మేము ఆయన గౌరవిస్తాం. రాజ్యాంగ నిర్మాతగానే కాదు, ఈ దేశంలో సాంఘిక విప్లవం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడిగా, సమాజంలో మనిషిని మంచిగా చూడాలన్నటువంటి ఒక ఆలోచనను పెంపొందించినటువంటి వ్యక్తిగా, విద్యకు దూరం చేయబడినటువంటి కింది వర్గాలందరినీ కూడా చదువు ద్వారా వీళ్ళ బతుకులు మారతాయన్నటువంటి గుర్తించినటువంటి వ్యక్తిగా అందరము గుర్తించాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్యానెల్ లో కూర్చున్నటువంటి ఒకటి, అక్కడ కారులో మాట్లాడినటువంటి కాలర్ గారు కావచ్చు, ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక ప్యానలిస్ట్ గారు కావచ్చు, వేరేలకు వేరే సంస్థ ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఎస్ఎఫ్ఐ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఏబిసి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సంఘాలు ఉన్నాయి. దాంట్లో చదువుకొని వచ్చినటువంటి అల్యూమ్ని ఒక సంఘం పెట్టుకొని వాళ్లకు, వాళ్ళ తర్వాత వచ్చే పిల్లలకు ఎలాంటి మార్గనిర్దేశనం చేయాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఎలాంటి ఉన్నత విద్యను అభ్యసించాలి, ఏ యూనివర్సిటీకి పోవాలి అనే విషయాన్ని మార్గనిర్దేశనం చేయడాని కోసం సంఘం ఏర్పాటు చేసుకోవడం చేసుకునే అవకాశం లేదా? ఖచ్చితంగా ఉంది. చరణ్ గారు, ఏబీవీపీ ఎప్పుడు కూడా విద్యా వ్యవస్థలో కానీ, ఎస్ఎఫ్ఐ కానీ విద్యా వ్యవస్థలకు జ్వరబడి, అధ్యాపకులకు జ్వరబడి పని చేయలేదు, గుర్తుపెట్టుకోండి. కృష్ణారెడ్డి చరణ్ గారు, ఖచ్చితంగా ఉంది. కానీ ఇక్కడ జరుగుతుంది అంటే, స్పేరో తమ సొంత ఆలోచనల్ని ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన స్పేరో, ఒక ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వం అండర్లో నడుస్తున్న ఏవైతే గురుకులాలు ఉన్నాయో దాంట్లో తమ ఆలోచనలు రుద్దుతున్నారు, స్పేరోకు సంబంధించిన నిబంధనలు, నిర్ణయాల్ని ఆ గురుకులాల్లో ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా స్పేరో ఏదైతే బ్యాక్గ్రౌండ్లో చేయాలనుకుంటుందో దాన్ని ఇండైరెక్ట్గా చేస్తున్నారనే వాదన ఉంది. రైట్, థ్యాంక్ యూ చరణ్ గారు. మరో కాలంలో రండి. సతీష్ రెడ్డి గారు కామారెడ్డి నుంచి. సతీష్ రెడ్డి గారు హలో, నమస్తే. సతీష్ కుమార్ నా పేరు. సతీష్ కుమార్ గారు నమస్తే, చెప్పండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్కాపూర్. హలో, నమస్తే సతీష్ గారు, చెప్పండి. సార్, ఇప్పుడు లేనిపోంది మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎందుకు అలా చేయడము? ఇప్పుడు ఓట్ల కోసం జనాలు అందరూ ఒకటే అని చెప్తారు,
ఓట్ల కాడికి వచ్చినప్పుడు అందరూ ఒకటే అది అది అని చెప్తారు ఇదని చెప్తారు ఇక్కడ ఇట్లా చేయడం ఎందుకని ఒక సామాన్య వ్యక్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను సార్. సార్ గుడ్ ఈవినింగ్ అండి రాజేందర్ గారు, అలా ప్యానల్ లో ఉన్న సభ్యులు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి సార్, మన సబ్జెక్ట్ వచ్చేసి నిన్న స్వేరోస్ ఏదో ప్రతిజ్ఞ చేసుకున్నారు అవి హిందూ దేవుళ్ళను లేదా హిందూ మతాన్ని కించిపరిచే విధానంగా ఉన్నాయి అనేది సబ్జెక్ట్ అండి. కానీ ఆయన ఏంటండి స్వేరు అనేది ఒక రిజిస్టర్ సంస్థ జగన్ గౌడ్ గారు మాట్లాడుతూ యూనివర్సిటీలు తీసుకొస్తారు లేకపోతే ఆయన ఎవరో స్వేరు ఆయన ఎవరికో కడుపు చేశాడు అని చెప్పేసి అంటాడు. సార్ సబ్జెక్ట్ ఏంటండి జరిగిందంతా స్వేరు ఆధ్వర్యంలో జరిగింది. నిన్న జరిగిన బౌద్ధ ధూలికట్ట పెద్దపల్లి జిల్లా ధూలికట్ట దగ్గర జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ స్వేరు ఆర్గనైజ్ చేస్తున్నది. మీరు స్వేరు స్వేరు పేరు మీద వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా స్వేరు పేరు మీద చేస్తున్నారు కాబట్టి ఇంకోటి అక్కడ ఉస్మానియాకు సంబంధించిన మానవత రాయి ఇక్కడ గురుకులాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలను ప్రశ్నిస్తే ఆయన మీద దాడి చేశారు స్వేరు. అదేవిధంగా జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పోరాట పరిరక్షణ సమితి ప్రెస్ క్లబ్ కేంద్రంగా అలెగ్జాండర్ ఉస్మానియాకు సంబంధించిన అలెగ్జాండర్ స్వేరో స్వేరో అలెగ్జాండర్ అనే స్వేరో డైరెక్ట్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో వచ్చి దాడి చేశారని అట్లాంటప్పుడు స్వేరో యొక్క శాంటిటీని ఎందుకు ప్రశ్నించకూడదు? ప్రశ్నిస్తారు స్వేరో పేరు మీద కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి స్వేరో యొక్క రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ స్వేరో ఏంటి అసలు దాన్ని అసలు స్వేరో సంస్థ నిషేధించాలి. పెట్టుకోండి ఆలివ్ పెట్టుకున్న అవకాశం ఖచ్చితంగా పూర్వ విద్యార్థుల సమావేశం చేసే ఏర్పాటు ఉంది. కాకపోతే నేను చూపిస్తానండి తెలంగాణలో గురుకుల టీచర్ల దగ్గరికి వితౌట్ పర్మిషన్ వాళ్ళ క్లాస్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి అధికారం వివరించారండి. ఇదంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో జరుగుతున్న హిడెన్ ఎజెండా. ఎస్వేరా అనేది హిడెన్ ఎజెండా. టీచర్లను బెదిరిస్తూ టీచర్ల పర్మిషన్ లేకుండా క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అవుతూ జగన్ గారు వన్ మినిట్ వేణుగోపాల్ గారు ఉన్నారు మరో కాలరు. వేణుగోపాల్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్. ఇది ఖచ్చితంగా ఒక మతానికి ఆపోజిట్ గా చేస్తున్న కుట్ర సార్. ఇది ఖచ్చితంగా వాళ్ళు లిప్పు వేరే సోషల్ మీడియాలో కానీ వేరే వీడియోలో కానీ చూస్తున్నామండి. ఇది లిప్పు సింక్ అవ్వట్లేదు అలా అని చెప్పేసి చెప్తున్నారు సార్. అది ఖచ్చితంగా లిప్పు సింక్ అవుతుంది. వాళ్ళు కావాలనే ఒక మతానికి ఆపోజిట్ గా చేస్తున్న కుట్ర సార్. వీళ్ళు ఖచ్చితంగా కావాలనే చేస్తున్నారు సార్. ఇది వీళ్ళు అక్కడ ఉన్న మేడం గారు కానీ వాళ్ళు చెప్తున్నారు కానీ సాయి కుమార్ గారు నిర్మల్ నుంచి. హలో అందరికీ నమస్కారం. నమస్తే సాయి గారు. సాయి కుమార్ గారు మాట్లాడుతున్నా. ఇటువంటి బీజేపీ తర్వాత వేరే నాయకులు చేస్తున్నారని తప్పుగా ఇచ్చేస్తున్నారు. నేను అందులోనే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ఇప్పటి వరకు మాకు అలాంటి ఏం కూడా నేర్పలేరు. అందరికి ఎడ్యుకేషన్ మోటో ఇక్కడ సారస్వలో వీళ్ళన్నీ ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారు. దీన్ని ఎడ్యుకేటెడ్ అయిన మనము నేర్పాలి తప్ప తప్పు ప్రచారం చేస్తూ ఇంకా తప్పుగా మ్యాటర్ తీసుకెళ్ళకండి అని మా విజ్ఞప్తి. మరి ఎందుకు 5% మత మార్పిడి చేసుకున్న వాళ్ళకు రిజర్వేషన్ ఎందుకు పెట్టి అది అడగవా? కవిత గారు దానికి సంబంధించి కవిత గారు అంటే ఈ గురుకులాల అప్లికేషన్ సంబంధించి ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఆ క్రిస్టియానిటీకి సంబంధించిన ఆప్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నోటిఫికేషన్ విత్డ్రా చేసుకున్నారు మత మార్పిడి చేసుకున్నంత మాత్రాన వాళ్ళకున్న కుల వివక్ష పోదండి. మత మార్పిడి చేసుకున్నంత మాత్రాన వాళ్ళు కంప్లీట్ గా వాడ నుండి గాని మీరు ఎందుకు చేయాలండి మత మార్పిడి? మీరు ఎవరు? మీకున్న అధికారం ఏంది? మీరు ఎందుకు మత మార్పిడి చేయాలి? మత మార్పిడి దేశద్రోహం కేసైతే తెలుసా? మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మత మార్పిడి చేస్తామని ఎట్లా చెప్తున్నారు? చెప్పండి వినండి. నేను మాట్లాడుతుంటే మధ్యలో అడ్డు తగ్గట్లేదండి. దయచేసి నాకు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వండి. అనుబంధ ప్రశ్నల తర్వాత అడగండి, నేను చెప్తాను. ఒకటండి, క్రిస్టియన్ మైనారిటీస్ ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్ ఉంటారో వాళ్ళు బీసీసీలో ఉంటారండి. బీసీసీలో ఉంటే బీసీసీ కాకుండా క్రిస్టియన్ కన్వర్షన్ వాళ్ళకి ఎందుకు 5% ఇచ్చారని మీరు అడుగుతున్నారు. వాళ్ళు కూడా క్రిస్టియన్ అయినంత మాత్రాన వాళ్ళకి కుల వివక్ష పోదండి. వాళ్ళు మాల అయితే మాల, మాదిగ అయితే మాల, అదే వివక్షను మోస్తూ ఉంటారండి. బాబాసాహెబ్ అంబేద్కరే పెట్టిండు ఆ రోజు. ఇవాళ మీరు నేను మాట్లాడుకున్నా కాదా?
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అత్యంత అత్యంత విజ్ఞతతో కూడి ఆ విషయం చెప్పినారు అది. రాజధానికి మూల కారణం ఒకటండి, ప్లీజ్ సార్, ప్లీజ్ సామకృష్ణ రెడ్డి గారు మీరు అంటున్నారు కదా పదే పదే బాబా సాహెబ్ అంబేద్కర్ గౌరవిస్తాము అని. ఇదిగోండి నిన్న ఏ వేదికం అయితే మీరైతే ప్రతిజ్ఞ చదివారు అంటున్నారో అది ఎవరు వెంటలు సృష్టించింది కాదండి. 1956 అక్టోబర్ 14న నాగపూర్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆయన స్వహస్తాలతో రాసి ఆయన చదివిన ప్రతిజ్ఞ అండి. దాన్ని వ్యక్తులు వేదిక మీద చదివారండి. దాన్ని ఇప్పుడు బాబా సాహెబ్ అంబేద్కర్ మాటల్ని మీరు ఆ గౌరవిస్తాం అంటున్నారు కదా, ప్రతిదానికి బాబా సాహెబ్ అంబేద్కర్ మమ్మల్ని చాలా చేసుకోవద్దండి. మీరు స్కూల్లో పాఠాలు చెప్పకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీకు జీతం ఇస్తున్నది స్కూల్లో పాఠాలు చెప్పడానికి, మత మార్పిడి కాదు. బాబా సాహెబ్ బౌద్ధిజం తీసుకున్నారని చెప్పేసి మీ పిల్లలందరినీ కూడా బుద్ధిజం తీసుకోవాలని చెప్తారా? మీరు చేయాల్సిన పని ఏంటిది? మీరు జీతం తీసుకుంటున్నది ఎందుకు? మీరు జీతం తీసుకున్న పని చేయండి. అయ్యా విద్యాశాఖ మంత్రి అమ్మగారు దయచేసి ఇటువంటి ప్రభుత్వ ట్యాక్స్ల ద్వారా వచ్చిన వీళ్ళందరూ ఉద్యోగులను తీసుకెళ్లి కొంచెం వాళ్ళకి కావాల్సిన రాజకీయ పార్టీ లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా ఉద్యమ పార్టీ ఉంటే అందులోకి జాయిన్ అవ్వండి. మీరు ఉపాధ్యాయురాలుగా మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఆయన ప్రభుత్వ దీంట్లో ఉన్నారు, మీకు మత మార్పిడి ఎందుకు, మీకు అంబేద్కరిజం ఎందుకు, మీ స్కూల్లో పాఠాలు ఉన్నాయి, సిలబస్ మాత్రం చెప్పండి. మరప్పుడు ఎందుకు చెప్తున్నారు? కేవలం హిందువులకే వ్యతిరేకము, దేవి దేవతలు నమ్మము అన్నప్పుడు మీరు జీసస్ ని నమ్మము, అల్లాను నమ్మము, మరి మీరు ఎందుకు చెప్పారండి? కేవలం హిందూ దేవుల మీద ఎందుకు మాట్లాడతారు మీరు? ఇక్కడ ఇక్కడ పుట్టినోడు కాదు జీసస్, ఇక్కడ సంబంధం లేదు, ఈ గడ్డకు సంబంధం లేదంటే జీసస్ కి, ఈ గడ్డకు సంబంధం లేని అల్లాకు మేము నమ్మము అని ఎందుకు చెప్పారండి మీరు? కేవలం హిందూ దేవి దేవతలను నమ్మము, రాముని నమ్మము. మీరు తీసుకున్న జీతం మాత్రమే మీరు పని చేయండి. అదంతా వాళ్ళు చెప్తుందంతా వినాల్సిన అవసరం మాకైతే లేదు. చెప్తున్నా మేము చెప్పేది మీ ప్రైమ్ డ్యాన్ న్యూస్ ద్వారా ఈరోజు ఎంతో మంది వీక్షిస్తున్నారు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఒక అపోహలు క్రియేట్ చేస్తున్నారో మన సనాతన ధర్మం పట్ల, మన హిందూయిజం పట్ల ఏదైతే ఒక అపోహలు క్రియేట్ చేస్తున్నారో దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నేను ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా పిలుపునిస్తూ ఉన్నా, ప్రతి హిందూ బంధువు ముందు మన చరిత్రని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని స్టార్ట్ ఎడ్యుకేటింగ్, ప్రతి దగ్గర ఎడ్యుకేట్ చేయండి, మన చరిత్రని చాటి చెప్పండి. ముఖ్యంగా ఈరోజు ఏదైతే కులాలు కులాలు అని వీళ్ళు మాట్లాడుతున్నారో ఎవరికి వీళ్ళకి తెలుసా? వాల్మీకి రామాయణం రాసిన వాల్మీకి ఏ కులం, ఈరోజు వేదవ్యాసుడిది ఏ కులం, అరుంధతిది ఏ కులం, లేకపోతే వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఏదైతే అనగదొక్కుతున్నారు అని చెప్తే భక్త నమ్మల వారిది ఏ కులం చెప్పండి? ఈరోజు విదుడిది ఏ కులం? స్వామి వివేకానంద ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మహాసభల్లో మాట్లాడుతున్నది స్వామి వివేకానంద ఏ కులం, అగ్రకునాలా? వీళ్ళందరిది చెప్పండి. ఈరోజు ఈరోజు కుల వ్యవస్థ నాటుకుపై ఉండి నిజంగా అధర్మంగా ప్రవర్తించుంటే ఈరోజు మీరు ఎవరు అంటే, ఈరోజు మనం చెప్పలేకపోతున్నాం, మన నిజంగా చెప్తున్నానండి. ఈరోజు మన సమర్థత ఉంటే మన హిందూ బంధువులుగా మనం ఈరోజు స్టార్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరు పడితే వాళ్ళు ఈరోజు విషం చెబుతున్నారే, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, వేల సంవత్సరాలు దండయాత్రలు చేశారు ఇది పుణ్యభూమి మీద, ఎవరు ఏం చేయలేకపోయారు, ఎవరు ఏం చేయలేరు, ఎవరు ఎన్ని విష బీజాలు నాటినా ఈరోజు హంస పాలన మాత్రమే గ్రహిస్తుంది, నిన్న ఎలా వదిలేస్తుందో. హిందూ బంధువులు హిందూ సోదరులు ఈరోజు సనాతన ధర్మం పాటించే నర నరాల్లో ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మాన్ని ముందుకే తీసుకుపోతాం. మా చివరి శ్వాస వరకు కూడా మేము సనాతన ధర్మాన్ని చివరి వరకు తీసుకెళ్తాం. ఆ చంద్ర తారార్కం ఇంకా ఎన్ని వేల లక్ష సంవత్సరాలైనా హిందూ ధర్మం రెప్పరెప్పలాడుతుంది ఈ భూగర్భం మీద అనేది చగర్వంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈరోజు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళలకి లేదు, వేదాల్లో లేదు అంటే లోపముద్ర ఎవరండి? మహిళ కాదా? మహిళలు కానీ మీరు చెప్తున్న అనగబడిన వర్గాలు కానీ ఎవరు? వీళ్ళందరూ వేదిక్ స్కాలర్స్,
వీళ్ళందరూ కృష్ణుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆయన పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ ఎవరిని హక్కులు చేర్చుకున్నారు? మా గురుకులాలలో అప్పుడు గురుకులాల సిద్ధాంతం ఏంది? ఇందా కూడా వక్తలు చెప్తా ఉన్నారు, మా గురుకులాల్లో సమానత్వం, ఒక గురువు దగ్గర అకుంఠిత దీక్షతో అందరూ సమానమే, అందరూ కూడా విద్య సమానమే, అన్ని ఎటువంటి తారతమ్యాలు లేకుండా గురువు అది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు వారి వారి స్వార్థం కోసం ప్రతి టైంలోండి. కవిత గారు, స్ట్రైట్ గా స్పెరోస్ మీద వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఏంటంటే, ప్రధానంగా ఒకవేళ స్పెరోస్ కి ఒక నినాదం ఉంటే దాన్ని ఎందుకు ప్రభుత్వ సంస్థల మీద చూస్తున్నారు? అదేవిధంగా ఏ దేవుళ్ళు కులాలు మతాలు అతీతంగా పోలీ ఎడ్యుకేషన్ గా ముందుకు వెళ్ళాలి, సాంకేతికంగా ముందుకు వెళ్ళాలి, కులాలు మతాలు నమ్మొద్దు అన్నప్పుడు ఒక హిందూ దేవుళ్ళ మీద ఎందుకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయాల్సి వస్తుంది? ఒక హిందూ దేవుళ్ళకి సంబంధించి ఎందుకు విద్యార్థుల మీద మిగిలిన మతాలకు సంబంధించి ఎందుకు గుర్తుంది స్పెరోస్? మిగిలిన దేవుళ్ళు ఎందుకు తిట్టట్లేదు? రాజేంద్ర గారు, ఈరోజు మద్రాసాలు తీసుకుంటే అక్కడ పిల్లలకు విద్య ఖురాన్ నేర్పిస్తారు, అదే మీరు క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే వారు బైబుల్ నుంచో జీజస్ గురించి చెప్తారు, ఆ ప్రబోధనలు చేస్తారు. అప్పుడు మనం ఏం ఆంక్షలు పెట్టలేదు, మన పిల్లలు అక్కడ కూడా వెళ్తున్నారు చదువుకుంటున్నారు, ఎప్పుడు ఆంక్షలు పెట్టలేదు, ఏంటి అడగట్లేదు. కానీ మేము చేసిన తప్ప ఏంటంటే హిందువులాగా పుట్టి మా సరస్వతి శ్లోకం ఎందుకు చెప్పండి, సరస్వతి నమస్తుభ్యం ఎందుకు చెప్పట్లేదు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని ఎందుకు చెప్పించట్లేదు అని మేము అడగపోవడమే మా తప్ప అని మేము తెలుసుకుంటా ఉన్నాం. ఈరోజు మేము చెప్పాల్సిన చెప్పిన్నాడు మేము కూడా. ఇప్పుడు మీరు మీరు బోధిస్తేనేమో నేను అన్నప్పుడు ఈ రోజు ప్రతి దగ్గర ఇది బోధించాల్సిన అవసరం ఉంది. 1 మినిట్, 1 మినిట్ అది అడగకూడదే మా తప్పు. ఎవన గారు 1 మినిట్. కవిత గారు చెప్పండి సార్. ఒకటి సార్, స్వేరో నెట్వర్క్ ఎప్పుడు గురుకులాల అంతర్గత విషయాలలోకి జోక్యం చేసుకోదు, చేసుకుంటుంది అని మీరు చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలు అపోహలు. దయచేసి ఇదొక్కటి నేను క్లారిటీగా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే పాఠశాలలో కేవలం విద్య మాత్రమే నేర్పబడుతుందండి, మీరు వెళ్ళి తరగతి గదిలో కూడా కూర్చోవచ్చు. దయచేసి ప్లీజ్ నన్ను క్లారిఫై చేయండి, నన్ను పూర్తిగా సమాధానం చెప్పనివ్వండి. నేను వింటున్నా మీరు మాట్లాడుతున్నప్పుడు. అంతర్గత విషయాల్లోకి జోక్యం చేసుకోదు, ఇది గురుకులాలకి సంబంధించిన నెట్వర్క్ కాదు. ఇది దీంట్లో కేవలం గురుకులాల చదువుకున్న విద్యార్థులు దళితులు ఉండరండి, అన్ని వర్గాల వాళ్ళు. స్వేర నెట్వర్క్ యొక్క లక్ష్యాలు ఏవైతే 10 లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలని ఇష్టపడ్డ వాళ్ళు ఎవరైనా స్వేర నెట్వర్క్ లో ఉంటారు. దీని ఏకైక లక్ష్యం వచ్చేసి అందరికి విద్యను అందించడం, విద్య ద్వారా సమానత్వాన్ని పెంపొందించడం స్వేరో నెట్వర్క్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే తరగతి గదుల్లో ఎక్కడా మతాన్ని గాని కులాన్ని గాని కించపరిచే విధంగానో లేదా ఒకే ఒక్క మతానికో ఒకే కులానికో కొమ్ము కాసే విధంగా ఎక్కడ విద్యార్థులకు చదువు చెప్పట్లేదు. ఎందుకంటే టీచర్స్ కూడా అన్ని వర్గాల నుంచి ఉన్నారండి, టీచర్స్ కూడా అన్ని మతాల నుంచి ఉన్నారు. దేశంలో ఉన్నారు. ఒకటి ప్లీజ్ నేను క్లారిఫై చేయండి. ఇంకొకటి, పాఠశాలలు ఉన్నది కేవలం శాస్త్రీయ విజ్ఞానాన్ని డెవలప్ చేయడం కోసం, హేతు పద్ధతిని పెంపొందించడం కోసం, ఒక సైంటిఫిక్ టెంపర్ ని డెవలప్ చేయడం కోసం పాఠశాలలు ఉన్నాయి, తరగతి గదులు ఉన్నాయి, ఉపాధ్యాయులు ఉన్నారు. వీరి యొక్క రెగ్యులర్ పని విధానంలో ఏ స్వేర గాని ఇంకెవరు గాని జోక్యం చేసుకోవట్లేదు, చేసుకోరు కూడా. కవిత గారు ఒక నిమిషం ఆగండి. 2 సంవత్సరాల క్రితము మీ స్వేరవుల్లో మీరు చెప్పలేదా ఈ దసరా ఉత్సవాలు మనవి కావు, దీపావళి ఉత్సవాలు కావు, బతుకమ్మ మనది కాదు, ఇంతకుముందు హెడ్లైన్ లో అన్ని న్యూస్ పేపర్ లో వచ్చింది. మీరు కాదా, మీరు మీ స్వేర కాదా, మీరు కొంచెం ఆగండి. మీరు ఆగండి, మీరు చెప్పింది విన్నాను. మీరెందుకు హిందూ పండుగల మీద విషం కక్కుతున్నారు? ఈ బతుకమ్మ మనది కాదు, ఈ నరకాసురుని కాలుస్తే మేము ఒప్పుకోం, నరకాసురు సంతతి మేము అని చెప్పడం లేదా? స్వేరోలు చెప్పారు కదా, ఇది ప్రముఖ దినపత్రికల్లో ఇంత పెద్దగా వచ్చింది. కవిత గారు ప్రధానంగా స్వేరోకు సంబంధించి ఒక విమర్శ వినబడుతుంది. రాజకీయంగా ఒక కొంతమంది వ్యక్తులకు కానీ ఒక పార్టీకి కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకి అనుసంధానం కానీ స్వేరో
పనిచేస్తుంది. అయితే దీనికి సంబంధించి స్పేరోస్ కి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని కార్యకలాపాలు ఏంటి, దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొన్ని ప్రశ్నలు వేశారు, దాన్ని క్లారిఫై చేస్తుందా స్పేరో? చేస్తానండి, చేస్తానండి. మేము స్పేరో ఫండ్ ప్రతి 10 రూపాయల నుంచి మొదలుకుంటే 1000 రూపాయల వరకు, దీంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న రోడ్డు పక్కన చాయ్ అమ్ముకునే వాళ్ళు, కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా స్పేరో ఫండ్ కి నిధులు ఇస్తారండి. స్పేరో ఫండ్ కి రూపాయి నుంచి మొదలుకుంటే వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి ప్రతి ఒక్కరు ఫండ్ ఇస్తారు. మేము టీచర్స్ ఉన్నామండి, విజ్డమ్ ఫండ్ అని ప్రతి నెల 200 స్వచ్ఛందంగా వాళ్ళు ఇష్టం ఇచ్చే వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదండి. మాకు నిధులు ఎక్కడి నుంచో వరదలై పారవండి. స్టూడెంట్స్ అంటున్నారు, ఆలిమ్ని స్టూడెంట్స్ స్వేరోస్ అంటున్నారు, ఆ గురుకులాలో సప్లై చేసే పచారీ సామాన్లు సప్లై చేసే కాంట్రాక్ట్లు అన్ని, కిరాణా సామాన్లు సప్లై చేసే కాంట్రాక్ట్లు అన్ని ఈ స్వేరోస్ సంబంధించిన నాయకులకు ఇవ్వడము, దాంట్లో వచ్చిన లాభాలలో ఫండ్ రైజింగ్ చేసుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎట్లు అంటే మన చికెన్ విషయంలో సండే చికెన్ ఇస్తారు, మానవత రాయ మీద దాడి చేసిండు, అదే విధంగా ఇట్లాంటి అక్రమాలు రక్షణ కవచం లాగా ఆయన ప్రవీణ్ కుమార్ సార్ కి రక్షణ కవచం లాగా పనిచేస్తున్నారు. రాజ్యాంగం మీద బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రవీణ్ కుమార్ సార్ కి నిజంగా గౌరవం ఉంటే సర్వీస్ రూల్స్ కి అగనేస్ట్ గా ఆయన కొనసాగారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం సర్వీస్ రూల్స్, రాజ్యాంగంలో ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ ఏం చెప్తున్నాయండి, 2 సంవత్సరాలకు అన్న ఒక పదవి కాలంలో కొనసాగే అవకాశం లేదని చెప్తున్నారు. ఆయన 8 సంవత్సరాలుగా ఒకే పదవిలో ఎట్లా ఉంటారు? ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ లేరా, ఐఏఎస్ ఆఫీసర్ లేరా, ఐపీఎస్ ఆఫీసర్ లేరా, అదే బీసీ చేసుకోవట్లేదు. ఆయన పనితనం నచ్చి ఒకవేళ ఆయన అవినీతి పరుడైతే ఆయన మీరు చెప్తున్న ఆరోపణలన్నీ ఆయన మీద ఉంటే ప్రభుత్వం చూస్తూ తెలంగాణలో లాండ్ ఆర్డర్ పరిస్థితి దిగజారిపోయిందండి. భయం సంఘటన జరిగింది, తర్వాత అక్కడ మంత్రిలో లాయర్ దంపతులు అత్తే ఐపీఎస్ ఆఫీసర్ ఈయన కరీంనగర్ లో ఎస్పీగా ఉన్నప్పుడు మంచిగా నక్సలైట్లను కంట్రోల్ చేసిండు. ఈయన ఆక్టోపస్కో లేకపోతే అది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర గడ్చిరోలు గోందియా లాంటి ప్రదేశాలకు నక్సలైట్లు కంట్రోల్ చేయడానికి పంపించాలండి. ఈయన అక్కడ ఉంటే విద్యార్థులను నాశనం చేస్తున్నాడు, విద్యార్థులను నాశనం చేస్తున్నాడు, వాళ్ళకి క్రిస్టియన్ ఎజెండాను ఆయన పెడుతున్నాడు. కవిత గారు, కవిత గారు ఒక ప్రశ్న, కవిత గారు సూటిలో ఒక ప్రశ్న, కవిత గారు మీ ద్వారా రాజేందర్ గారు, కవిత గారు 1 మినిట్, రాజేందర్ గారికి మీకు ప్రశ్న, మీ సూటికి ఒక ప్రశ్న, ఆగండి, మీరు మీరు ఆగండి, మీరు ఆగండి, కవిత గారు కొంచెం ఆగండి, నా సూటి ప్రశ్న, స్వేరో లేక ముందు విద్యా సంస్థలు నడవలేదా, స్వేరో లేక ముందు అసలు చదువుకోలేదా, స్వేరో లేక ముందు సమానత్వం లేదా, స్వేరోకు అసలు ముందు ఎస్సీ కార్పొరేషన్ లేదు, దళిత ఇవి లేవు, రిజర్వేషన్లు లేవు, ఏది లేదు, అన్ని అసలు విద్యా సంస్థ కూడా లేదు, గవర్నమెంట్ స్కూలే లేదు. నేను కూడా అన్నకెళ్ళి చదువుకొని వచ్చిన ఏపీఆర్ఎస్ అనే స్కూల్ నుంచి వచ్చిన, అంటే స్వేరోకు ముందు అసలు విద్య లేదు, స్వేరోస్కు ముందు అసలు దళిత వీళ్ళకేమో ఉద్యోగ దీంట్లో అసలు ఏవి వీలేవు, తమ స్థాయి లేదు, ఇవన్నీ లేవని మీరు ఆగండి. నేను రాజేందర్ గారిని అడుగుతున్నా, రాజేందర్ గారు అసలు గవర్నమెంటే లేదా, అసలు విద్యా వ్యవస్థనే లేదా, స్వేరోకు ముందు అసలు ఏమీ లేదా, స్వేరోకు ముందు అసలు ఏమీ లేదా? రైట్, ఎమ్మె గారు ఫైనల్ గా ఉంటారు. ఫైనల్ గా ఏం లేదు, ఇక్కడ పేపర్ లోని మనం చెప్తుంది, వారు ఏం చెప్తారంటే ఇందాక ఆవిడ కూడా చెప్తా ఉన్నారు, రాబోయే 15 March నుంచి April 14 వరకు భీమ్ దీక్ష చేపట్టినట్లు ప్రవీణ్ కుమార్ గారు వెల్లడించారు. ఇది అయ్యప్ప దీక్ష లాగా ఉండదని, మరి ఇది అయ్యప్ప దీక్ష లాగా ఉండదని. అయ్యప్ప దీక్షతో ఎందుకండి మీరు కంపేర్ చేస్తున్నారు? మీకేం అవసరం అయ్యప్ప దీక్షతో మీరు కంపేర్ చేసేది? ఎందుకు చేయాలి మీరు? ఈరోజు మీరు పొద్దున లేస్తే ఈ కేవలం హిందూ సమాజంలో అయ్యప్పలే చేస్తున్నారా, లేకపోతే ఇంకా మిగతా మతస్థులు కూడా చేస్తారు కదా పొద్దున లేచి, దాంతో ఎందుకు కంపేర్ చేయలేదు మీరు? పొద్దునే లేచి ముస్లింస్ నమాజ్ చేస్తారు కదా, ఎందుకు అక్కడ మీరు దాంతో కంపేర్ చేయలేదు? ఎందుకు మీరు అయ్యప్ప దీక్ష
సంవత్సరానికి వచ్చి అయ్యప్ప దీక్షని మీరు ఎట్లా కంపేర్ చేస్తారండి? ఎందుకంటే ఎందుకు కాదు, ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ఇక్కడ చూడండి, బతుకమ్మ బతుకమ్మ మన సంస్కృతి కాదు. తెలంగాణ ఆడబిడ్డలు అడగండి బతుకమ్మ ఏం సంస్కృతి తెలుసుకోండి. కేవలం బతుకమ్మ మన సంస్కృతి కాదంటున్నారు ఈ రోజు వారు. కవిత గారు ఫైనల్ గా మీ ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే, తెలంగాణ జాగృతి కవిత మిమ్మల్ని అడగట్లేదు, మా జాగృతి కవిత గారిని అడుగుదాం. కవిత గారు, ఇక్కడ స్పేరోస్ కు సంబంధించి మీరు ఎందుకు హిందువుల్ని టార్గెట్ గా చేసుకుని, ఒక దేవుడు రాముడు కాదు, రాముడు దేవుడు కాదు, లేకపోతే అయ్యప్ప మాలకు సంబంధించి మా దీక్ష అలా ఉండదు అని మీరు ఎందుకు మిగిలిన కమ్యూనిటీ లేకపోతే మిగిలిన మతాలని ఎందుకు ఉదాహరణగా చూపించట్లేదు? ఒకటండి, అది ఎక్కడ ఆమె మేడం గారు ఎక్కడ తీసుకొచ్చిందో తెలియదండి. పేపర్ లో బాధ్యత కలిగిన వ్యక్తులముగా ఒకటండి, ఎవరి మాటలు ఆమె ఎవరి మాటల్ని కోట్ చేస్తున్నారో ఆ పూర్తి వివరాలు తెలియదు. కానీ మేము దీక్షకి ఇట్లా ఉంటది అని మేము ఎవరిని ఉదాహరణగా చెప్పట్లేదండి. ఇంకొకటి, బతుకమ్మ మన సంస్కృతి కాదు అంటే ఆ ఇప్పుడు నేను సందర్భం కాబట్టి చెప్తున్నానండి, నాకు నిజంగా బతుకమ్మ అంటే ఇష్టం. కానీ నేను కొన్ని సంవత్సరాలుగా చిన్నప్పటి నుండి బతుకమ్మకి దూరంగా పెరిగానండి. పక్కన ఆడుతూ ఉంటా కూడా ఒక దళిత మహిళగా, ఒక చిన్న దళిత ఆడపిల్లగా ఆ పువ్వులు పట్టుకొని ఆడుకోవాలనే ఎంత జిజ్ఞాస ఉన్నా నేను నెట్టి వేయబడ్డానండి బతుకమ్మ నుండి. అది నా సంస్కృతి ఎట్లయితుందండి? నేను పాలు పంచుకొని సంస్కృతి నాకు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి, దయచేసి వినండి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నేను వ్యక్తిగతంగా ఏ మతానికి సంబంధించి అభిమానం ఉన్నా సరే, మీరు ఇంకో మతాన్ని విమర్శించకూడదు. కవిత గారితో మీతో పాటు ఉంటానండి, మిమ్మల్ని ఆడకుండా ఎవరు చేస్తారో వాళ్ళ చెప్పు తీసుకోవడం, మిమ్మల్ని ఆడని బతుకమ్మ ఆడని వాళ్ళని చెప్పు తీసుకోవడం. సమాజంలో మంచి చెడు నేను ఇద్దరు కూడా చెప్పాను, మన సనాతన ధర్మానికి ఎవరైతే ఆయు పట్టు లాంటి వాళ్ళు అవందరూ కూడా వేదవ్యాసుడు వేదాలు రాసిన వేదవ్యాసుడు వేదాలు చెప్పిన వేదవ్యాసుడు ఏ కులం అండి? తండ్రి పరాశరుడు, తల్లి ఎవరండి? సత్యవతి. ఏ కులానికి పుట్టిన వాళ్ళు చెప్పండి? అంటే కేవలం కులాన్ని చిచ్చు పెట్టద్దు అంటున్నాను, దయచేసి పెట్టద్దు. హిందువులు హిందువుల గురించి మిమ్మల్ని మనం వెలేస్తున్నారని లేకపోతే అంటరాని తనవని దయచేసి చెప్పద్దు. కొంతమంది ప్రతి దగ్గర ఉంటారు, ఏ దేశంలో లేరు చెప్పండి? 208 దేశాలలో ప్రతి దేశం చరిత్ర తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా అణచివేతకు గురైన పడిన వాళ్ళే ఏదో ఒక విధంగా. అది చెప్పండి, కేవలం మీరు హిందువులను టార్గెట్ చేయొద్దు. మీరు తీసుకున్న ప్రతి మతంలో కూడా అణచివేయబడ్డారు, ప్రతి కులంలో కూడా ప్రతి దగ్గర ఉన్నారు. కాబట్టి హిందూస్ని టార్గెట్ చేయొద్దు. ఎగ్జాంపుల్ ఇస్తానండి, ఇక్కడ హైదరాబాద్ కానీ మీరు ఉన్న పరిసర, కవిత గారు వినండి, ఒక మాట వినండి, ఒక మాట వినండి. నా పక్కన ఎవరు కూర్చున్నారు? ఆగండి, సంబంధం లేదండి. కవిత గారు ఆగండి, మతాల చర్చ జోలికి స్వేరో నెట్వర్క్ పోతుంది కదండి, పోతుంది. మీరే అంటున్నారు, ఇందాక అంటున్నారు 1000 బానిసత్వం అనుభవించిన వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నాం, ఉద్ధరిస్తున్నాం, స్వేరేనే ఉద్ధరిస్తున్నాం, మీరే చెప్తారు కదా. అట్లా కాదండి, ఇప్పుడు స్వేరో కంటే ముందు ఇక్కడ సినిమా హాల్ ఉన్నాయి, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి, నా పక్కన ఏ కులం ప్లస్ వచ్చి గురుకులాలకు సంబంధించి ప్రస్తుతం స్వేరో అండర్లోనే గురుకులాలు నడుస్తున్నాయి కాబట్టి విద్యార్థులు ఏ మతానికి సంబంధించి వచ్చినా, ఒక హిందూ మతాన్ని కానీ ఒక క్రిస్టియన్ మతాన్ని కానీ సంబంధించి వస్తే స్వేరో ఎంకరేజ్ చేస్తుందా? ఖచ్చితంగా ఇక్కడ ఎంకరేజ్ చేయట్లేదు అనే విమర్శ ఉంది, ఏమంటారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తుందండి. మీరు ఏ స్కూళ్ళకి వెళ్ళినా స్కూళ్ళల్లో ఖచ్చితంగా ఒక గుడి ఉంటదండి, ఇది ఫిజికల్ ఎవిడెన్స్ అండి. మీరు స్కూళ్ళలోకి వెళ్ళి చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ఒక చిన్న గుడి ఉంటదండి. ఆ గుడిలో పిల్లలు వాళ్ళ ఇళ్ళ నుంచి తెచ్చుకున్న పసుపు కుంకుమలు పెడతారండి, మెస్ల నుంచి కుంకుమ పసుపు తెచ్చి పెడతారండి, మెస్ లో కూడా పొయ్యిలకి పసుపు కుంకుమలు పెట్టి ఉంటాయండి. మీరు గనక ఫిజికల్ గా మీరు నిజంగా మీకు నిజాలు కావాలనుకుంటే మీరు ఫిజికల్ గా ప్రతి స్కూల్ ని దర్శించండి. ఎవరో చెప్పింది వినకండి, ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అండి. మీకు నిజాలు కావాలంటే మీరు స్కూళ్ళకి వెళ్ళి విజిట్ చేయండి. మీరు ఎట్లయితే స్వేరో నెట్వర్క్ వాళ్ళు స్కూళ్ళని ఆక్రమించుకున్నారంటున్నారో, మీరు ఒకసారి ఫిజికల్ గా వెళ్ళి సెర్చ్ చేయండి, ఎవరు అసలు నిజాలు తెలుసుకోండి. నిజాలు తెలుసుకొని అప్పుడు టార్గెట్ చేయండి మనుషుల్ని. ఏదైనా ఎవిడెన్స్ తో మాట్లాడండి, మీరు ఆరోపణలతో కాదు. దయచేసి స్కూళ్ళలోకి వెళ్ళి చూస్తే పిల్లలు ప్రతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారండి. మేము స్కూళ్ళల్లో బతుకమ్మని సెలబ్రేట్ చేస్తారండి, రంగుల సిద్ధిపేట లో మీ స్వేరోలు ఏం చేశారు? రాముణ్ణి దహనం చేసినారు మీరు సిద్ధిపేటలో, తెలుసా మీ స్వేరోలు?
మీకు కావాలంటే మళ్ళీ ఇదే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కేసు పెట్టడం జరిగింది. రావణుని దహనం చేస్తే ఫేరోలు వచ్చి రాముని దహనం చేస్తారా? ఒకటి, ఈ రోజు ప్రభుత్వాలు ముఖ్యంగా ఇటువంటి ఏవైనా ఒక స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఒక మోటివ్ తో వస్తున్నారో వాటిని ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ ఎంటర్టైన్ చేయకూడదు. ఇంతకు ముందు వ్యవస్థ లేదా? విద్యాశాఖ ఉంది, మరి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ రద్దు చేయండి. ఎందుకు ఇంకా ఈ సంస్థలకే కట్టబెట్టారు? ఒక్క నిమిషం. ఈ రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది నా సజెషన్, నా ఒపీనియన్, నా వ్యక్తిగతం. మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? ఒక సెక్రటరీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, వారి కింద సిబ్బంది ఉంటుంది, ఇన్ని విభాగాలు ఉంటాయి, వింగ్స్ ఉంటాయి. ఎవరైతే చక్కగా ఉత్తీర్ణ అయి ఉన్న వాళ్ళని, ఆ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సిస్టమ్ బా రన్ చేస్తుందా లేదా అనేది చెప్పగలుగుతున్నావా లేదా? అది చేయాల్సిన అవసరం ఉంది. కానీ స్వచ్ఛంద సంస్థలు విత్ డిఫరెంట్ దేర్ ఓన్ మోటివ్, ఒక స్వచ్ఛంద సంస్థ ఎవరి మోటివ్స్ తో సంబంధం లేకుండా గవర్నమెంట్ రన్ చేయగలిగితే చేయాలి. లేదంటే ఈ డిపార్ట్మెంట్ ఎందుకు? ప్రవీణ్ కుమార్ సార్ కి నిజంగా బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ మీద గౌరవం ఉంటే, రీసెంట్ గా ఒకటి అవుట్ సోర్సింగ్ స్టాఫ్ కోసం ఒక నోటిఫికేషన్ వేసాను సార్, దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు పాటించాలి. మా దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, పేపర్ కూడా ఉంది. యాక్చువల్ గా ఒక వర్గానికి సంబంధించి 80 పోస్టులు ఉంటాయి, 40 పోస్టులు ఒక వర్గానికి ఇచ్చాడండి. ఈ రకంగా ఆయన అక్రమాలను ప్రశ్నించిన వాళ్ళందరినీ దాడి చేపిస్తున్నారు, ఎవిడెన్స్ ఉంది. ఇంకోటి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నానంటే, ఐపీఎస్ ఆఫీసర్లని ల్యాండ్ ఆర్డర్ కి పంపించండి, ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కి పంపించండి. చాలా నిష్ణాతులైన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇంకా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి జగన్ గారు, థ్యాంక్ యూ పాఠక్ గారు, థ్యాంక్ యూ రామకృష్ణరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి కవిత గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మొత్తంగా. రైట్ కృష్ణారెడ్డి గారు, టైం తక్కువగా ఉంది, థ్యాంక్ యూ అండి కవిత గారు. మొత్తంగా ఏదైతే ధూళికట్ట వద్ద బౌద్ధ స్థూపం వద్ద జరిగిన ప్రతికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో విశ్వ హిందూ పరిషత్ కానీ బీజేపీ నాయకులు కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా స్పేరోస్కు సంబంధించి దాని నిధులు కానీ లేకపోతే దాని చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ఏ విధంగా జరుగుతున్న నిష్పక్షపాతంగా ఖచ్చితంగా నిధులు విరాళాలకు సంబంధించి కూడా లెక్కలు చూపించాల్సిన బాధ్యత స్పేరోస్కు ఉంది. అయితే దీని మీద స్పేరోస్ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో కూడా వేచి చూడాలి. ఇది వాళ్ళ వెరీ డిబేట్. కీప్ వాచింగ్.